హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫన్ ఫుడ్. ఈ రోజు అయితే నేను స్లైమ్ తో కలుగున్న క్యాండీ అయితే చేసేద్దాం అనుకున్నాను. చాలా ఎక్సైటింగ్ ఉన్నమాట. ఆ క్యాండీ చేద్దాము మర్చిపోయింది నాకైతే ఈ ఐడియాని సుప్రియా దాస్ అయితే సజెస్ట్ చేశారు. నేనైతే క్యాండీ చేద్దాం అనుకుని అలా తీసి ఇలా ఆడుతానే ఉన్నాను ఎంతసేపు ఆడతానంటే ఒక క్షణం నేను కూడా చిన్నపిల్లలాగా అయిపోయాను అనమాట. నాకు చాలా బాగా నచ్చింది, చాలా బాగా సాటిస్ఫైయింగ్ అనిపించింది. దాని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి దాన్ని ఇలా చేసి అలా చేసి దానికే ప్రాణం ఉన్నంటే అది నా చేతిలో పడిన ఒక్క నిమిషం లోపల చచ్చిపోయాడు అనమాట. 1 మినిట్ కన్నా ముందే చచ్చిపోయాడు. చాలా అంటే చాలా సాటిస్ఫైయింగ్ ఫీలింగ్ అయితే కనిపించింది నాకైతే. చాలా బాగా అయితే ఎంజాయ్ చేశాను. ఇంకా క్యాండీ అయితే చేసేద్దాం అనుకుంటూనే ప్యాన్ మీద వేయడం మళ్ళీ దాంతో ఆడమే సరిపోయింది. ఫైనల్గా అయితే క్యాండీ చేయడానికి సిద్ధపడిపోయాను అనమాట. ఇది కొంచెం హీట్ చేసాక మొత్తం స్లైమ్ అంతా కూడా వాటర్లో అయిపోయింది అనమాట. నేను దాంట్లో కొంచెం బేకింగ్ సోడా అయితే యాడ్ చేయగానే అది మొత్తం అంతా ఒక సాలిడ్లో అయిపోయింది. వాటర్ ఒక పక్క, వాటర్ ఇంకో పక్క, సాలిడ్ రెండు సెపరేట్ అయిపోయింది అనమాట. చూస్తుంటే అది క్యాండీ సరిగ్గా రాదేమో అనిపించింది, బట్ నాకైతే మంచి సాటిస్ఫాక్టర్ ఫీల్ అయితే కలిగింది. ఫైనల్గా అయితే క్యాండీ అయిపోయింది. హ్యాండీ అయిపోయాక దీనికైతే ఒక షేప్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేసేస్తున్నాను. ఇంకా అలాంటి కలిసి ట్రై చేస్తే బాగుంటుంది అనుకున్నారా? ఫస్ట్ కెళ్ళిన కమెంట్ బాక్స్ షేర్ చేసేసాను. అయితే కమింగ్ వీడియోస్లో ఆ క్యాండీస్ అన్ని ట్రై చేసి అవి ఎలా వచ్చాయి, నా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది నేను అయితే వీడియోలో షేర్ చేస్తాను. ఇదైతే మాత్రం క్యాండీలో మాత్రం కాలేదు, కానీ స్లైమ్తో ఆడుతుంటుంటే ఆ మజాయే వేరే వచ్చింది. దట్స్ ఆల్ ఫర్ టుడే. హోప్ యు లైక్ దిస్ వీడియో. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై.